కొత్త ఏడాది 2024లోనూ టెక్ పరిశ్రమలో తొలగింపులు కొనసాగుతున్నాయి. గూగుల్, అమెజాన్, మెటా నుంచి ఇంటల వరకు అనేక టెక్ ఆధారిత కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల కోతలను ప్రకటించాయి. ఇప్పటి వరకు 186 టెక్ కంపెనీలు 49,386 మంది ఉద్యోగులను తొలగించాయి. కొత్త ఏడాదిలో గత నెల టెక్ లేఆఫ్స్ కొంత నెమ్మదించినప్పటికీ ఇప్పటికీ అనేక కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కంపెనీలు ఎప్పుడు తమపై వేటు వేస్తాయో అనే భయంతో లక్షల మంది టెక్కీలు రోజులు గడుపుతున్నారు. ఏఐ కొత్త పుంతలు తొక్కుతూ ఉద్యోగుల ఆవశ్యకతను క్రమంగా తగ్గిస్తుండటం చాలా కంపెనీలను తక్కువ ఖర్చులో ఆకట్టుకుంటుంది. ఐబీఎం లాంటి కంపెనీలు సైతం ఉద్యోగుల స్థానంలో ఏఐ వినియోగించాలనుకోవటం పెద్ద ముప్పుకు దారితీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ భారత ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూకేలలో ఆర్థిక మాంద్యం భయాలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వ్యాపారంలో నష్టాలు, టెలికమ్యూనికేషన్లో మందగించిన డిమాండ్తో ఐటీ కంపెనీ సిస్కో 4,250 మంది ఉద్యోగులకు ఫిబ్రవరిలో స్వస్తి పలికింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు సైతం టెక్ కంపెనీలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.